ముస్లిం మైనారిటీలను మోసం చేసింది చంద్రబాబేనని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మైనారిటీలకు న్యాయం జరుగుతుందని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ కరీముల్లా బాషా అన్నారు. స్థానిక ముస్లిం కమిటీ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్కు మైనారిటీలు పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని మైనారిటీలకు చంద్రబాబు అన్యాయము మోసము చేశారని అన్నారు. టీడీపీ హయాంలో మైనారిటీలకు ఏనాడు పదవులు అందజేయలేదని ఓట్ల కోసమే వాడుకున్నారు తప్ప గుర్తించలేదన్నారు. జగన్ ప్రభుత్వంలోనే మైనారిటీలకు పదవులు వచ్చాయని అన్నారు. టీడీపీ నాయకులు ముస్లిం మైనారిటీలపై కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఊరుకోమని చంద్రబాబు దగ్గర అమ్ముడుపోయిన వాళ్లే జగన్పై ఆరోపణలు చేస్తున్నారని హెచ్చరించారు. ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వమేనని అన్నారు. సమావేశంలో వైఎస్ ప్రెసిడెంట్ ఎస్కే రెహమాన్, షేక్ అమీర్ బాషా, మహమ్మద్ ఆజార్, చాంద్ బాషా, అబ్దుల్ హబీద్, కె సుభానీ, సిరాజ్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి విజయవాడ ఆయన మా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించి ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసేసినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయనట్టు గురించి పెద్ద హైడ్రామా చేశాడు ఆయన. ఫారూక్ సుల్యాన్ ఆయన మైనార్టీ సదస్సులు పెట్టిన ఆయన మైనార్టీస్ అందరి కోసం పోరాడాలి, అలాగే చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏ రోజు ఫారూక్ సుల్యాన్ అడగలేదు. కానీ మైనార్టీస్ కోసం ఈరోజు ఏదో పాటు పడుకుందానని చెప్పేసి ఆయన కొన్ని విషయాలు చెప్పుకుని వచ్చారు. మైనార్టీస్కి ఏమివ్వలేదు, మైనార్టీస్కి ఏం చేయలేదు జగన్ గవర్నమెంట్ అన్న. జగన్ గవర్నమెంట్ ఏం చేయలేదన్న విషయాన్ని మీరు ఎలా చెప్పగలరు? అలాగే జగన్ గవర్నమెంట్లో ఏమేమి జరుగుతున్నాయన్న విషయాలన్నీ కూడా మీకు తెలుసు. జగన్ గవర్నమెంట్లో ఎన్ని ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఎన్ని మినిస్టర్లు ఉన్నాయి. అలాగే టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడైనా సరే ఎమ్మెల్యేలు ఇచ్చారా, మినిస్టర్లు ఇచ్చారా? ఒకే ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు, అది కూడా షరీఫ్ గారికి ఇచ్చారు. ఆ షరీఫ్ గారు మైనార్టీస్ గురించి ఏమీ చేయలేదు, ఎక్కడికి రాలేదు. వర్క్అవుట్ గురించి కొన్ని విషయాలు మాట్లాడాడు అసెంబ్లీ గారు, ఫారూక్ గారు ఏమని వర్క్అవుట్ గారు ఏ విషయాలు కూడా ఏ పని చేయట్లేదని చెప్పేసి దానికి సంతకెట్టి గారు చిన్న 4% తోటి చాలామంది ఆనాడు ఈ చదువు ఇంజనీరింగ్లో డాక్టర్లు అలాగే తక్కువ చదువులు చదివారు. నేను ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి దివంగత నేత రాజశేఖర గారు ఇచ్చిన మరి ఆనాడు 4% మరి ఎంతో ఉపయోగపడింది. మరి ఈరోజు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఈ మైనార్టీస్ అందరికీ కూడా ఆయన ఒక రకంగా నిధుని మీకు ఏ రకంగా మీరు చేయాలన్నది చేస్తాము అనే తమ ఆయన ప్రతి ముస్లింస్కి కూడా ప్రతి మైనార్టీస్ కూడా మరి ఆయన హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మసీదు విషయాల్లో కూడా మౌతమ్ గారికి 5,000, ఈ పెట్రోల్ గారికి 10,000 రూపాయలు చెప్పిన మరి ఆయన విడుదల చేస్తున్నాడు. మరి నిన్న నిందనుకుంటాను మరి శాంతి దూప కూడా ఆయన పట్టులోకి అందరికీ కూడా మరి శాంతి దూప 100 రూపాయలు చెప్పిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మనకి అందరికీ కూడా మరి ఆయన ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ప్యాకేజ్ అందితే ఒక మాట, ప్యాకేజ్ అందకపోతే ఒక మాట. చంచా సేమ్ చంద్రబాబు గారి వాళ్ళ దగ్గర కూర్చున్న ఒక వారుకు ఈరోజు ఒక ముస్లిం మైనార్టీ అయి ఉంది, ఏమి తెలియకుండా ఏదో మనం మాట్లాడేస్తాం అన్న ఒక ఒక ఏంటి ఒక విలేకరుగా ఒక వాళ్ళే అది సబ్జెక్ట్ ఎలా ఉన్నా సరే తర్వాత సంగతి మనం అన్న ఒక దురోద్దేశం మైనార్టీ ఉంది, మనం ముస్లిం మైనార్టీని కించపరిచే విధానం చాలా దారుణంగా మాట్లాడుతుంది. వారు ఈరోజు ప్రభుత్వం ఉంది అని చెప్పి మేము ఒప్పుడు ఎక్కువ ఒకటే ఉన్నాం. ముస్లిం అందరం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అందరూ ఒకే తాటి కదా. ఈరోజు ఒక జగన్ ప్రభుత్వం ఒక ఇంత ముస్లిం మైనార్టీ ఒక రోడ్డు మీద నడిచి ఒక ఏ పదవి కావాలన్నా ఏ పదవి ఇవ్వాలన్నా ఒక జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తర్వాత యూత్ వెల్ఫేర్ అనే ఒక స్వతంత్ర సంస్థను పెట్టాడు. రావడంతో ముస్లిం మైనారిటీ పరిరక్షణ సమితి అనే ఒకటి పెట్టుకుని మార్కెట్లో వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీకి అమ్ముడుపోయి రకరకాల ఆరోపణలు చేస్తున్నాడు.